హలో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా లేదా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదా వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్ ఐకాన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్ని మీ ముందు ఉంటాయి హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ అర్థమైంది కదండి ఈ రోజు ఉమెన్స్ డే స్పెషల్ గా ఒక వీడియో చేయబోతున్నాం మనందరికీ తెలిసిన విషయమే మహిళలు పూర్వము వంటగదికి మాత్రమే పరిమితం అయ్యేవారండి అలాగే బాల్య వివాహాలు సతీ సహగమనము ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడేవారు రాను రాను రోజులు మారి సామాజిక పరిస్థితులు మారి కుటుంబ వ్యవస్థలు కూడా మెరుగుపడి ఇప్పుడు మహిళలు ఎందులోనూ తీసుకోవట్లేదండి పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించారు ఎన్నో ఉద్యమాల ద్వారా మహిళలు సమాన హక్కుల్ని సంపాదించారండి ఈరోజు ఆడవాళ్ళు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తున్నారు ఈ విజయాన్ని గుర్తు చేసుకునే సందర్భంగా మహిళా దినోత్సవం అనేది ఒకటి సంవత్సరానికి ఒకసారి మహిళల కోసం కేటాయించారు అదేవిధంగా గతంలో సాధించిన విజయాలు భవిష్యత్ ప్రణాళిక ఈ రెండింటిని కలిపి గుర్తు చేసుకునే రోజుగా మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏది ఏమైతేనే మహిళలందరూ సంతోషంగా తమ ఆనందాన్ని సక్సెస్ని షేర్ చేసుకునే రోజే ఈ మహిళా దినోత్సవం చూస్తున్నారు కదా ఈ సెటప్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళను మీకు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను ఆమెతో చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాము 2 జనరేషన్ ఉమెన్ ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అండి ఒకటి నేను నెంబర్ 2 మై డియరెస్ట్ డాటర్ జయశ్రావ్య అండి సో నా డాక్టర్ జయశ్రావ్య ఎప్పుడు బిహైండ్ ద స్క్రీన్ ఉంటుందండి తన్ని నేను ఇప్పుడు కెమెరా ముందుకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను జయశ్రావ్య వెల్కమ్ టు మై ఛానల్ సదా సదాగా కమ్ జయశ్రావ్య సో తిను నా డాక్టర్ జయశ్రావ్య అండి హలో ఉమెన్స్ డే సందర్భంగా నేను తినతో చిన్న ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను ఇప్పటి యువత ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే విషయం మీద చిన్న మెసేజ్ తిన ద్వారా నేను తెలియపరచబోతున్నాను మీకు సో ప్లీజ్ బీ సీటెడ్ జయశ్రావ్య థ్యాంక్ యూ వీడియో స్టార్ట్ చేసే ముందు నువ్వేమైనా మా వ్యూవర్స్కి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా ష్యూర్ సో ఫస్ట్లీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఉమెన్ ఎస్పెషలీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ ఉమెన్స్ డే నీకు కూడా మమ్మీ థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్ అండ్ చాలాసార్లు మమ్మీ అన్నది లైక్ వీడియోలోకి రావాలా అని సో ఇప్పుడు ఆపర్చునిటీ రాలే బట్ ఐమ్ గ్లాడ్ టు బీ ఇన్ దిస్ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్ సో శ్రావ్య నీకు తెలుసా అసలు ఉమెన్స్ డే అనేది ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరు ఆ ఉమెన్ అనే విషయం యా క్లారా జెట్కిన్ అనే లేడీ ఇది స్టార్ట్ చేసింది సో ఏంటంటే ఉమెన్స్ స్పెషల్ కాన్ఫరెన్స్ అయింది వర్కింగ్ ఉమెన్ ఫ్రమ్ 17 కంట్రీస్ అటెండ్ అయ్యారు సో ఆ టైంలో ఎక్కువ వర్కింగ్ ఉమెన్ కూడా లేరు ఆల్మోస్ట్ 100 ఉమెన్ ఉన్నారంతే వాళ్ళే అటెండ్ అయ్యారు సో ఆ 100 ఉమెన్ వెంటనే ఆవిడ ఈ ఉమెన్స్ డే ఇలా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పెడదాము అనగానే ఎవ్రీ వన్ అగ్రీడ్ టు దిస్ అండ్ ఆ రోజే యునానిమస్గా డెసిషన్ తీసుకొని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చేకి ఫిక్స్ అయ్యారు సో అలా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చేకి ఫిక్స్ అయింది అనమాట అయితే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ దానికి ముందు కూడా ఒక ఎజిటేషన్ అనేది జరిగింది సో అది నేను నీకు చెప్తాను ఓకే అది ఎలా జరిగిందంటే 1908లో న్యూయార్క్ అమెరికాలో న్యూయార్క్లోని ఒక పింగాణి కార్మిక సంస్థలోని కార్మికులు మహిళా కార్మికుల్ని తక్కువగా చూసేవారంట ఎక్కువ పని చేయించడము తక్కువ జీతాలు ఇవ్వడము వాళ్ళకి అప్పట్లో ఓటు హక్కు లేకపోవడం ఇలాంటి ఆడవాళ్ళకి చాలా సమాన హక్కులు లేకుండా తక్కువగా చూసేవారు ఇది భరించలేక వాళ్ళందరూ 1908లో ఒక యాజిటేషన్ తెచ్చారట ఉమెన్కి లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ అలాగే సాలరీస్ హైక్ చేయమని అదేవిధంగా ఓట్ హక్కు కావాలని యాజిటేషన్ స్టార్ట్ అయింది 1909లో యుఎస్ వాళ్ళు నేషనల్ ఉమెన్ డేగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు అంటే అది ఓన్లీ న్యూయార్క్ వరకు మాత్రమే 1909లో నేషనల్ ఉమెన్ డేగా ఫస్ట్ ఉమెన్ డే ఇన్ ద వరల్డ్ ఎవరంటే న్యూయార్క్ మాట ఫస్ట్ జరిగింది ఇది మాట సో ఆ తర్వాత 1910లో నువ్వు చెప్పావు కదా రెడ్ మెంబర్స్ ఆ లేడీ పేరేంటి చెప్పు నువ్వు క్లారా జెట్కిన్ ఎస్ క్లారా జెట్కిన్ యూఆర్ రైట్ దీనికి ఫౌండర్ క్లారా జెట్కిన్ సో ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం ఉమెన్స్ డే అని ఇవంతా చేస్తున్నాం అంటే సో ఆల్ బికాస్ ఆఫ్ క్లారా జెట్కిన్ సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు క్లారా జెట్కిన్ ఓన్లీ అదేంటి మన మహిళా దినోత్సవానికి ఫౌండర్ క్లారా జెట్కిన్ అన్నమాట ఆ తర్వాత రష్యా వాళ్ళు యాజిటేషన్ చేశారు ఇంకా చాలా చాలా కంట్రీస్ కూడా యాజిటేషన్ చేసి 1911
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాం రైట్ రైట్ ఆ తర్వాత ఇప్పటికీ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ శతాబ్ద కాలం అయిపోయిందండి అంటే 100 ఇయర్స్ అబౌవ్ అయ్యింది మనకి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఇప్పుడు మనం 2021లో సెలబ్రేట్ చేసుకుంటున్న ఉమెన్స్ డే ఎన్నోది 110 ఎస్ బై ద వే మమ్మీ నీకు ఇది యుఎన్ఎ వాళ్ళు అఫీషియల్ గా ఎప్పుడు డిక్లేర్ చేశారు ఉమెన్స్ డే తెలుసా ఎస్ ఎప్పుడు నీకు తెలుసా యా నాకు తెలుసు నువ్వు ముందు చెప్పు చూడండి నాకు తెలియదు అనుకుంటుంది వాళ్ళకన్నా ముందు మనం పుట్టామా వాళ్ళు పుట్టారా ఓకే తెలియదు అనుకుంటుంది కాబట్టి ఫస్ట్ చాయిస్ నేను తీసుకుంటున్నానండి రైటర్ రాంగా శ్రావ్య చెప్తుంది మనకి యుఎన్ఓ వాళ్ళు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని అఫీషియల్గా డిక్లేర్ చేసింది 1975 అండి ఓకే రైట్ రైట్ అట చూడండి అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఉమెన్స్ డేని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో శ్రావ్య ఈ ఉమెన్స్ డే సందర్భంగా అసలు ఏం చేశారు ఎవ్రీ ఇయర్ అనేది నువ్వు మన వ్యూవర్స్కి ఒకసారి చెప్పు యా సో ఉమెన్స్ డే అంత స్పెషల్ ఏంటి అంటే ఈ డే రోజు ఎస్పెషలీ ఉమెన్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం సో దిస్ ఇస్ వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సో ఇంతవరకు ఉమెన్స్ ఏమైనా అచీవ్ చేస్తే మేబీ అది ఆర్గనైజేషన్ కంపెనీస్లో అవ్వచ్చు లేదంటే ఇండస్ట్రీస్లో అవ్వచ్చు ఆర్ స్కూల్స్ కాలేజెస్ ఎవరైనా ఇలా సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఉమెన్స్ ఏమి అచీవ్ చేస్తారో అవన్నీ సెలబ్రేట్ చేస్తాం అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం మనందరికీ ఈక్వాలిటీ రావాలి జెండర్ ఈక్వాలిటీ గురించి అవేర్నెస్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఈ డే రోజు అండ్ వన్ మోర్ థింగ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫీమేల్ ఫోకస్ ఫండ్ రైజింగ్ అవన్నీ చేస్తూ ఉంటాం సో ఛారిటీ వైజ్ కూడా ఫీమేల్స్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఉమెన్స్ డే రోజు దట్స్ సో నైస్ కాదు యా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చాలా మహిళలకు సంబంధించిన ప్రయోజనకరమైన పనులు చాలానే జరుగుతున్నాయండి నాకు శ్రావ్య ద్వారా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది బై ద వే ఈ వీడియో చూసినప్పటి నుంచి మీరు అనుకోవచ్చు ఇద్దరు మ్యాచింగ్ చేసుకున్నారేంటా డ్రెస్ కోడా అనుకోవచ్చు అవునండి ఇది డ్రెస్ కోడే దేనికి సంబంధించి అనేది శ్రావ్య మీకు చెప్తుంది ఈ ఉమెన్స్ డే రోజు స్పెసిఫికలీ వైలెట్ కలర్ ఆర్ పర్పుల్ కలర్ చూస్ చేసుకుంటాం ఇదేంటంటే మన ఉమెన్స్ అందరికీ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తూ ఈ ఉమెన్స్ డే వచ్చింది సో ఆ పర్పస్ కోసం పర్పుల్ ఏంటి సిగ్నిఫై చేస్తారంటే ఇట్ సిగ్నిఫైస్ జస్టిస్ అండ్ డిగ్నిటీ సో ఆ ఉమెన్స్ అందరికీ జస్టిస్ డిగ్నిటీ కావాలని చెప్పి సో ఆ సింబాలిక్గా మేము పర్పుల్ ఆర్ వైలెట్ కలర్ షేడ్స్ వేసుకుంటాం అలాగే గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కూడా వేయచ్చు గ్రీన్ సింబాలిక్ ఏంటంటే హోప్ మనందరం ఒక హోప్ కోసం ఇది ఫైట్ చేస్తున్నాం సో ఆ హోప్ని రిప్రజెంట్ చేస్తూ గ్రీన్ వేయచ్చు అండ్ అదర్ థింగ్ ఇస్ వైట్ వైట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ ప్యూరిటీ ఉమెన్ అంటేనే ప్యూరిటీ ప్లీజ్ అంతా కదా సో దట్స్ రీజన్ సో ఉమెన్స్ డేకి ఈ 3 కలర్స్ వేసుకుంటే సింబాలిక్గా ఉంటుంది ఉమెన్స్ డే డ్రెస్ కోడ్ మాట ఇది ఓకే నైస్ ఇంకా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసినప్పుడు ఒక స్పెషల్ థీమ్ ఉంటుంది సో లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటో గుర్తుందా యా శ్రావ్య ఐ రిమెంబర్ ఈచ్ ఫర్ ఈక్వల్ సో బేసిక్లీ జెండర్ ఈక్వాలిటీని సిగ్నిఫై చేస్తూ ఈచ్ ఫర్ ఈక్వల్ థీమ్తో వచ్చారు ఆడవాళ్ళు ఏ రంగంలోనైనా రాణించగలరు అని అన్నీ సమాన హక్కులు ఇస్తే ఆడవాళ్ళు సాధించలేదంటూ ఆడవాళ్ళు సాధించలేదంటూ ఏదీ లేదు అని తెలియచేయడానికి లాస్ట్ ఇయరు ఈ విధంగా ఉమెన్స్ డేకి ఈచ్ ఫర్ ఈక్వల్ అనే థీమ్ ఇచ్చారండి అలాగే శ్రావ్య మన దేశంలో ఇండిపెండెన్స్ డేకి ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రానికి బాలగంగాధర్ తిలక్ గాంధీ నెహ్రూ గారు వీళ్ళందరితో పాటు లేడీస్ కూడా పార్టిసిపేట్ చేశారు ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ మహిళలు సరోజిని నాయుడు గారు అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి మహిళా స్వాతంత్ర సమర యోధుల్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఏంటి శ్రావ్య లాస్ట్ ఇయర్ అయితే ఈచ్ ఫర్ ఈక్వల్ ఈ ఇయర్ ఏంటి ఇచ్చారు ఇయర్ చూస్ టు ఛాలెంజ్ ఛాలెంజెస్తోనే చేంజెస్ కూడా మొదలవుతాయి సో ఆ చేంజెస్ వరల్డ్లో చూడాలి అనే ఒక కాన్సెప్ట్తో చూస్ టు ఛాలెంజ్ అనే థీమ్ ఇయర్ యూజ్ చేస్తున్నాం ఐ చూస్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ ఆల్ ది ఉమెన్స్ టు బి బ్యూటిఫుల్ సో వెయిట్ ఇప్పుడు నేను బ్యూటిఫుల్ అన్నానని మీరు అందరూ బ్యూటీ ప్రోడక్ట్స్ కనుక్కొని ఇంకా బ్యూటీ అయిపోవాలని అర్థం కాదు నా డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ ఏంటంటే కాన్ఫిడెంట్ ఉమెన్ హూస్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్సెల్ఫ్ అండ్ హర్ యాక్షన్స్ ఇస్ బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్తో
తోనే యునో మనం బౌండరీస్ బ్రేక్ చేయగలం సమ్టైమ్స్ టు రీచ్ అవర్ గోల్స్ అండ్ అంబిషన్స్. జయశ్రావ్య చెప్పిన ప్రకారం అందం అంటే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అంతర్ సౌందర్యం. అది మనకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండే ద్వారా, అలాగే మన సొంత నిర్ణయాలు మనం తీసుకునేటట్లు, ఇతరుల మీద ఆధారపడకుండా మనం ఆత్మవిశ్వాసంతో మనం చేసే పని మనం కరెక్ట్ అని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. హిడెన్ టాలెంట్స్ మనం బయటకు చూపిద్దాం, చూపించి యూనో అది మీ గోల్ గా చేసుకుంటారు, ఛాలెంజ్ గా మీరు యా ప్రూవ్ చేసుకోవటం. వాట్ ఎవర్ యు వాంట్ మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాలి. సో మన ఫిజికల్ బ్యూటీ అది గాడ్స్ గిఫ్ట్, మనం చేంజ్ చేయలేము అండి. సో మనం ఏదైనా చేంజ్ చేయగలము, మన కోరా ఏదైనా చేంజ్ చేయగలము అంటే ఇట్ కమ్స్ విత్ కాన్ఫిడెన్స్. ఒక కాన్ఫిడెంట్ పర్సన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ అచీవ్ ఎనీథింగ్. ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూస్తూ ఛాలెంజ్ కూడా, ఇప్పుడు ఛాలెంజ్ ఫేస్ చేయాలి, చేంజెస్ చేయాలి అంటే ఫస్ట్ వీ నీట్ హ్యావ్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ సెల్ఫ్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే టు ఆల్ ది బ్యూటిఫుల్ ఉమెన్. ఈ సంవత్సరంకి, నెక్స్ట్ ఇయర్కి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మహిళలు అన్ని రకాల విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. దట్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో యా, మై రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ, ఇఫ్ యూ హావెంట్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ యెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉన్నాయి అండ్ వాట్ ఇస్ యువర్ చూస్ ద ఛాలెంజ్ ఫర్ దిస్ ఇయర్, అది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సో మిల్క్ స్వీట్ నీకు చాలా ఇష్టం అని తెచ్చారు డాడీ. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే శ్రావ్య. థ్యాంక్ యూ. వావ్, ఇంకా ఏమో ఉన్నా డాడీ దగ్గర. మై గాడ్, ఏంటిది, ఏంటి గిఫ్ట్స్ మాకు వరుసగా? స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ, ప్రెస్టేజ్ మల్టీ కడాయి నాకు మహిళా దినోత్సవం సందర్భంగా మా హస్బెండ్ గిఫ్ట్ తెచ్చారండి. సో ఈ సందర్భంగా నాకు ఒక డైలాగ్ గుర్తు వస్తుంది, శ్రీమతి అంటే ప్రేమ ఉండేవారు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు. గుర్తొచ్చిందండి, సంథింగ్ ఫర్ యూ. ఎవరి గురించి? రావ్య, దిస్ ఇస్ ఫర్ యూ. డంబెల్స్ గిఫ్ట్స్ ఏ గిఫ్ట్స్ తెలిసినారు, ఉమెన్స్ డే స్పెషల్. మేము సో హ్యాపీ అన్నమాట. అసలు ఈయన ఈ రకంగా ఎంటర్ అవుతారని కూడా మేము అనుకోలేదు. చాలా సస్పెన్స్లో ఈ రకంగా చేశారన్నమాట మాకు, సస్పెన్స్ అండ్ వీఆర్ వెరీ మచ్ థ్రిల్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాళ్ళ అమ్మాయికి ఫిట్నెస్ కోసం డంబల్స్ తెచ్చారండి. సో ఉమెన్ ఫిట్నెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.